అందరికి నమస్కారం. నా 2వ నేచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కి స్వాగతం అండి. లాస్ట్ 2 వీక్స్ లో మనం లీన్ బల్కింగ్ అంటే ఏంటి, లీన్ బల్కింగ్ లో నేను ఎలా డైట్ చేశాను, నా ట్రైనింగ్ సెషన్స్ ఎలా నడిచినాయి అని చెప్పేసి డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. ఈ వీక్ వచ్చేసి మనం ఫ్యాట్ లాస్ లో ఎలా ట్రైనింగ్ చేస్తాం, మన కటింగ్ సెషన్ ఎలా నడుస్తుంది, ఎన్నెన్ని వర్కౌట్స్ చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుకున్నాం. దీనికన్నా ముందు కొత్తగా ఛానల్ కి అంటే భయ్యా నువ్వు ఏం చెప్తున్నావు నాకు ఏం అర్థం కావట్లేదు, కొత్తగా ఈ ఛానల్ కి వచ్చాను అని అనుకుంటే కనుక వాళ్ళ కోసం ఒక్కసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నన్ను నేను డాక్యుమెంట్ చేసుకుంటూ అలానే నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ అంటే నేచురల్ బాడీ బిల్డింగ్ ఎలా చేయాలి, ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మీ ముందు చేసే చిన్న ప్రయత్నం అండి ఇది. అంటే నేను ఇక్కడ పైన ఒక ప్లేలిస్ట్ ఇస్తున్నాను, దాంట్లో మొత్తం ఒక పెద్ద ప్రాసెస్ అనమాట, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్తున్నాం అంటే ఇప్పుడు దాకా ఫ్యాట్ లాస్ ట్రైనింగ్ చూపిస్తున్నాను కదా, నెక్స్ట్ నా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ గురించి, అలానే నా కోచ్తో ఎట్లా ఇంటరాక్షన్ అవుతున్నాను, అట్లానే నేను వాడే సప్లిమెంట్స్ ఏంటి అనేది మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం అయితే జిమ్కి వెళ్ళిపోతున్నాం, జిమ్కి వెళ్ళి మన వర్కౌట్ ట్రైనింగ్ సెషన్ ఎలా ఉంది అవన్నీ ఒకసారి చూపిస్తాను, పదండి. సో ఫైనల్గా అయితే జిమ్కి వచ్చేసానండి. యాజ్ ఐ ప్రామిస్డ్ యూ ముందు వీడియోలో మన ఫ్యాట్ లాస్ జర్నీలో ఫ్యాట్ లాస్ ట్రైనింగ్ ఎలా ఉంది, ఇవాళ చేసే వర్కౌట్ ఏంటి, ఎన్ని సెట్స్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అని చెప్పేసి డీటెయిల్గా వీడియోలో ఉంటుంది. వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు మనం వామప్ చేద్దాం. నేను ఎప్పుడు చేసే రెగ్యులర్ వామప్స్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఇంటర్నల్ షోల్డర్కి రొటేషన్ చేసుకుని దాని తర్వాత అప్పర్ బాడీ మొత్తం స్ట్రెచ్చింగ్ చేసేసుకుని వర్కౌట్లోకి అయితే దిగిపోతాను అనమాట. సో ఇవాళ చేసే వర్కౌట్ వచ్చేసి పుష్ వర్కౌట్. సో పుష్ వర్కౌట్లో ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది వర్కౌట్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే వామప్ చేసేద్దాం. ఒక 15 కౌంట్ వేస్తానండి, 15 రిప్స్. వామప్ అయితే అయిపోయింది. సో పుష్ వర్కౌట్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి మిత్ మిషన్ మీద ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్ అనమాట. మామూలుగా అయితే బెంచ్ ప్రెస్ మీద కొట్టచ్చు. నా త్రూ అవుట్ వర్కౌట్ వీడియోస్ అన్నీ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా, లేదంటే నా పాతగా ముందుకు తెలిసిన వాళ్ళు చాలామంది, నేను మటుకు స్మిత్ మిషన్ మీద ఎందుకు చేస్తాను, బెంచ్ ప్రెస్ మీద కాకుండా అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం ఎన్ని సెట్లు చేస్తున్నాం, ఏ రేంజ్ ఆఫ్ మోషన్లో చేస్తాం, సేఫ్టీ ఏంటి, ఆ ఐసోలేషన్ ఎలా జరుగుతుంది అనేది మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. పదండి. సో మనం టోటల్గా పుష్ వర్కౌట్లో 44 సెట్స్ చేస్తున్నాం. 4 సెట్స్ వచ్చి వామప్ సెట్స్, 40 సెట్స్ వచ్చేసి వాకింగ్ సెట్స్. సో ఫస్ట్ ఇంక్లైన్ స్మిత్ మిషన్ మీద ఒక స్టార్టింగ్ రేంజ్లో 10 కేజీస్ వేస్తున్నాను, ఇటుపక్క అటుపక్క లెఫ్ట్ అండ్ రైట్ అండ్ అంటే టోటల్ 20 కేజీస్. సో యా, లెట్స్ డు ఇట్. సో నేను ముందు చెప్పాను కదా స్మిత్ మిషన్ను బెంచ్ ప్రెస్ మీద. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే స్మిత్ మిషన్ ఇంక్లైన్ ప్రెస్లో వస్తే స్టెబిలిటీ, సేఫ్టీ, ఐసోలేషన్, ఈ వర్టికల్ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషల్లీ మన స్మిత్ మిషన్ చేసేటప్పుడు వర్టికల్ మూమెంట్ మీకు చూపిస్తాను చూడండి స్టెబిలిటీ గురించి. సో చూసారు కదా కంట్రోల్డ్గా దిగుతుంది, వర్టికల్ మూమెంట్లో ఎలా పడాలో అంటే అలా పడుతుంది పర్ఫెక్ట్గా. అలాంటి సేఫ్టీ పాయింట్లో వస్తే చాలా సేఫ్, ఫ్రీ వెయిట్స్ కన్నా ఒక స్టెబిలిటీ వెయిట్ అంటే ఎక్కడున్న వెయిట్ అక్కడే ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే ఒక పక్క లెఫ్ట్ రైట్ పడటం జరగదు, అంటే కొంతమందికి ఇటుపక్క వీక్ ఉండటం, కొంతమందికి ఇటుపక్క వీక్ ఉండటం. సో రెండు కంట్రోల్డ్గా చేయటం అనేది జరుగుతుంది ఎస్పెషల్లీ స్మిత్ మిషన్లో. అలానే ఐసోలేషన్ మూమెంట్ అనమాట. ఐసోలేషన్ మూమెంట్ అంటే పర్టికులర్ మన మేజర్ మజిల్ గ్రూప్ ఏంటి అంటే ఈ పెక్టోరియల్ మేజర్ మైనర్ కాబట్టి, దట్ ఈస్ కాల్డ్ చెస్ట్ మజిల్ కాబట్టి. సో దాంట్లోనే పర్ఫెక్ట్గా పడుతుంది అన్నమాట. సో లాస్ట్ సెట్ ఎంత వెయిట్ వచ్చి ఎంత ఎన్ని కౌంట్ చేస్తానో తెలియదు, లెట్స్ సీ చూద్దాం. 8 రిప్స్ రావాలి, బట్ చూద్దాం. ఓకే కమ్ ఆన్ బాయ్. Ugh!
సిక్స్ ఆర్ సెవెన్ వచ్చినాయి, పాటలు పెట్టేశారు. జిమ్కి ఎప్పుడైనా త్వరగా రావాలి ఖాళీగా ఉన్న టైంలో. సో బట్ మోస్ట్లీ నేను ఖాళీగా ఉన్న టైంలోనే వస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి స్మిత్ మిషన్ మీద షోల్డర్ ప్రెస్ అండి. ఇది కూడా ముందు మనం ఎన్ని ఫైవ్ సెట్స్ చేసాం కాబట్టి ఫైవ్ సెట్స్ సేమ్ రిప్ రేంజ్ కూడా అంతే, 15, 12, 10, 8, 8 సేమ్. ముందు నేను ఏదైతే చెప్పానో స్టెబిలిటీ, సేఫ్టీ, ఐసోలేషన్ దీనికి కూడా వర్తిస్తుంది. సో ఇంకా రెండు సెట్లు ఉన్నాయి అన్నమాట. యాజ్ ఆఫ్ నో పర్ఫెక్ట్గా చేసాం, ఇంకా రెండు సెట్లు మిగిలి అవి చూపిస్తా. ఎయిట్ కౌంట్ రావాలి. సో లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఏం చేయబోతున్నాం అంటే ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే చెస్ట్ మూడు వేరియేషన్లు చేస్తున్నాం చెస్ట్లో, అలానే షోల్డర్ కూడా త్రీ వేరియేషన్స్ చేస్తున్నాం, అలానే ట్రైసెప్ కూడా టూ వేరియేషన్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ అట్లా, ఫర్ ఎగ్జాంపుల్ కాదు, సో ఫస్ట్ టూ వేరియేషన్ వచ్చి ఫైవ్ పడ్డాయి కదా, సో నెక్స్ట్ టూ వేరియేషన్స్ వచ్చి ఫోర్ పడతాయి సెట్స్. తర్వాత నెక్స్ట్ టూ వేరియేషన్స్ వచ్చి అంటే చెస్ట్ షోల్డర్ వచ్చి ఇంకొక సిక్స్ పడతాయి. సో ట్రైసిప్ అప్పుడు ట్రైసిప్ కూడా చెప్తా ఒక మంచిగా లాస్ట్ నీట్గా ఒక ఎయిట్ కౌంట్. నీట్గా పంపింది. వేరియేషన్ వచ్చి డిక్లైన్ డంబుల్ ప్రెస్, డిక్లైన్ చెస్ట్ ప్రెస్ డంబుల్తో. సో ఇవి ముందు అన్నట్టు ఫోర్ సెట్స్ అన్నమాట, 15, 12, 10, 8. ఓకే చలో లెట్స్ స్టార్ట్. లాస్ట్ త్రీ వీక్స్లో మనం 73 నుంచి 69 డ్రాప్ అయ్యాం. లాస్ట్ వీక్ మనం 40 కేజెస్ దాకా కొట్టాం, లాస్ట్ త్రీ వీక్స్ కొట్టాం. చూద్దాం ఈ వీక్ పడిద్దో లేదో, నాకు డౌటే కానీ పడిద్ది. Come on, baby. Okay, మన ఫోర్త్ సెట్ ఇది 10 కావాలి. ఇస్తానా? ఇస్తా. ఓకే చలో కంట్రోల్. One, two. Yeah, come on, baby, come on, baby. Yes. Rini, me das. సో నాలుగు సెట్లైనాయి, లాస్ట్ 40 లాస్ట్ వీక్కి ఈ వీక్కి ముందు చెప్పినట్టు
ట్రిప్ రేంజ్ ఎంత వస్తుందో లేదో తెలియ డౌట్, ఎందుకంటే లాస్ట్ టైమ్ 8 ట్రిప్స్ వచ్చినాయి, మన టార్గెట్ కూడా 8 ట్రిప్సే. సో 8 రావడానికి ట్రై చేస్తాం డిక్లైన్లో, ఎస్పెషలీ క్యాలరీస్ కూడా చాలా చాలా డౌన్ అయ్యాయి. ఓకే కూల్. చలో 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 చలో, ఐ వాంట్ 8. కమ్ ఆన్. ఓ యా, నా మైక్. ఓకే, ఎనిమిది ఇద్దాం. లాస్ట్ ఒకటి 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 ఉంటుంది మినిమం, ఉంటుంది మినిమం. సో స్లోగా జిమ్లోకి అయితే క్రౌడ్ వచ్చేసారండి. సో మ్యూజిక్ కూడా మన కోసమే ఆపారు ఇప్పటిదాకా. నేనేమనుకుంటున్నానంటే ఇక్కడతో ఈ రా రసి కాపీ ఏదైతే ఇప్పుడు రన్ మిగిలిపోయిన వర్కౌట్ సెషన్ ఉందో దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. నేను వాయిస్ ఓవర్ ఇస్తాను, చూస్తాను. యాక్చువల్లీ వాళ్ళు లేట్ అవటం వలన మనకి ఈ ఈ కార్యక్రమం ఈ స్టంట్ అయితే జరిగింది. సో యా, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ టైమ్ లేట్ అవ్వకుండా చూసుకుంటాను. వీడి వల్ల లేట్ అయింది. పుష్ వర్కౌట్లో మన 4th వేరియేషన్ వచ్చేసి డంబుల్ సైడ్ ల్యాటరల్స్ అండి. సో ఈ వేరియేషన్లో మనం ఎలా చేస్తున్నాం అంటే 4 సెట్లు చేస్తున్నాం. 4 సెట్లు ఎలా అంటే 2.5 కేజెస్తో 50 రిప్స్ చేస్తున్నాం, అలానే 5 కేజెస్తో 30 రిప్స్ చేస్తున్నాం, 7.5 కేజెస్తో 20 రిప్స్ చేస్తున్నాం, 10 కేజెస్తో 15 రిప్స్ చేస్తున్నాం. సో ఇట్లా మన ఫ్యాట్ లాస్ జర్నీ కొంచెం ఇది చూస్తే కొంచెం మ్యాసివ్గా ఉంది కదా, ఇలా వెయిట్ ఎలా డౌన్ అయ్యామంటే ఇదే అనమాట. నెక్స్ట్ వేరియేషన్కి వచ్చి హై టు లో కేబుల్స్ అనమాట. మనం దీంట్లో 6 సెట్స్ చేస్తున్నాం. ఎలా ఇది ఎలా అంటే ఫస్ట్ సెట్ 15, సెకండ్ సెట్ 10, థర్డ్ సెట్ సారీ ఫస్ట్ సెట్ 15, సెకండ్ సెట్ 12, థర్డ్ సెట్ 10 అనమాట. సేమ్ అదే మళ్ళీ రిపీట్, అంటే 4th సెట్లో 15, 5th సెట్లో 12, 6th సెట్లో 10 చేస్తున్నాం. సో ఇట్లా ఇది అయిపోయిన తర్వాత 90 సెకండ్స్ గ్యాప్ ఇచ్చేసి ఫేస్ పుల్స్ చేస్తున్నాం. నేను ఎప్పుడైనా ఫేస్ పుల్స్ నాకు పర్ఫెక్ట్గా పడే అంటే మామూలుగా అయితే నుంచునైనా చేయొచ్చు, నాకు ఎందుకో నేను కూర్చుని చేస్తే నాకు కంఫర్టబుల్ అనమాట. సో అంటే సీట్ వేసుకుని అక్కడ చూస్తున్నారు కదా విజువల్లో. సో ఇవి కూడా సేమ్ ముందెలా చేస్తాను, 6 సెట్స్ అనమాట, 15, 12, 10, అలాగే మళ్ళీ అగైన్ రిపీట్ అనమాట. దీంతో మన చెస్ట్ షోల్డరు అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ చిన్న మజిల్ మన ట్రైసిప్కి, ట్రైసిప్కి వెళ్తున్నాం. ట్రైసిప్ వచ్చేసి లో రోప్ టు ఎక్స్టెన్షన్ అనమాట. సో ఇవి వచ్చేసి 6 సెట్స్ చేస్తున్నాం, 15, 12, 10, మళ్ళీ అగైన్ మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చేస్తాం. మళ్ళీ 4th సెట్ 15, 12, 10 ఫస్ట్ వేరియేషన్ అయిపోద్ది ట్రైసిప్లో. సెకండ్ వేరియేషన్ వచ్చి సింగిల్ ఆర్మ్ ప్రెస్ డౌన్ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనం 4 సెట్స్ చేస్తాం, 15, 12, 10, 8 అనమాట. సో ఇక్కడతో మన బాడీ, ఇక్కడతో మన పుష్ వర్కౌట్ అయితే అయిపోయింది. సో ప్రజెంట్ నేను నా బాడీ కండిషన్ చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఐమ్ సో సారీ అండి, మనం లేట్ రావటం వలన సో క్రౌడ్ అయితే ఫుల్ నిండిపోయారు. సో అందుకని చెప్పేసి నేను మధ్యలో ఆపడం జరిగింది. సో దానికి ఐమ్ సో సారీ. నెక్స్ట్ టైం నుంచి ఇంకొంచెం ఎర్లీగా వస్తే నేను మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. లైక్ నెక్స్ట్ నుంచి ఆ రా వీడియోస్ ఇంకా వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మన ప్రెజెంట్ బాడీ కండిషన్ చూపిస్తాను. యా, సో ఇది కథ. సో లాస్ట్ వీక్కి ఈ వీక్కి పెద్ద డ్రాస్టిక్ పెద్ద చేంజ్ ఏం లేదు, బట్ వెయిట్ అయితే డ్రాప్ అవ్వలేదు. ఒక 20 గ్రామ్స్ అయితే డ్రాప్ అయింది. మీకు యాప్ విజిబిలిటీ తెలుస్తుంది చూడండి, యాప్ విజిబిలిటీ చూసారా? సో యా, చలో ఫిట్నెస్ మోడల్ చేస్తాను.
అదండి మన బాడీ కండిషన్. గమనిస్తే కనుక 12 weeks out, 10 weeks out డ్రాస్టిక్ గా స్లోగా మన బాడీ కండిషన్ అయితే వెయిట్ అయితే డ్రాప్ అవుతుంది. ఎందుకు డ్రాప్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ముందులో అడిగారనమాట. ముందున ఇలాంటి ట్రైనింగ్ చేస్తూ ఇలాంటి డైట్ ఫుడ్ తింటూ అంటే కంప్లీట్గా రిప్డ్ అవడానికి ఒక ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ వీడియో ఒకటి చేస్తాను నెక్స్ట్ వీడియో అనమాట. అంటే మన 9 weeks అవుట్ అప్పుడు నేను ఎలా తగ్గానన్నది, ఎందుకు ఇంత డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తుంది, అంటే డ్రాస్టిక్ అంటే వీక్లో కేజీలు ఎలా తగ్గిపోతున్నాను అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో అది కూడా ఒకసారి డీటెయిల్గా నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం మాట్లాడుకుందాం. కరెక్ట్గా నేను అనౌన్స్ చేసినప్పుడు 73 kgs ఉన్నాను. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మన బాడీ కండిషన్ వచ్చేసి వెయిట్ వచ్చేసేసి 69.30 grams అయితే ఉన్నాం. సో లాస్ట్ వీక్కి ఈ వీక్కి 20 gramsే తగ్గామన్నమాట. పెద్ద చేంజెస్ లేదు. ముందునంతా వాటర్ అంతా ఎగిరిపోయింది. ఏదైతే హోల్డ్ చేసి ఉన్న వాటర్ ఉందో ఎగిరిపోతుంది. ఇప్పటి నుంచి ఇంకా డేంజర్ కండిషన్ వెళ్ళిపోద్ది. నెక్స్ట్ వీక్ మీకు ఫుల్ డే ఆఫ్ ఈటింగ్లో కూడా నా బాడీ కండిషన్ చూపిద్దాం. ఇంకా చెప్పాలంటే, గట్టిగా చెప్పాలంటే ఈ వీక్ నుంచి క్యాలరీస్ అయితే డౌన్ అవుతున్నాయి అన్నమాట. చాలా వరకు డౌన్ అవుతుంది. బట్ ఐఎమ్ హిట్టింగ్ హార్డర్, ఎందుకంటే గోల్డ్ కానీ ప్రో కార్డ్ కానీ ఊరినే రావు, ఇట్లా కష్టపడితేనే వస్తుంది. సో దీనికోసం చాలామంది గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బట్ అంత టఫ్గా ఉన్నప్పుడే కదా మనం గెలిస్తే అంత బాగుంటుందో. సో అదనమాట. సో వీడియో అయితే చివరికి వచ్చేసింది. ఒకవేళ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసుకోండి. లైక్ చేస్తే నాకు ఊపు ఉత్సాహం వస్తుంది మరిన్ని వీడియోస్ ఇవ్వడానికి, అలానే కంటెంట్ ఇలా క్రియేటివ్ కంటెంట్ ఇస్తూ మీకు నచ్చి మెచ్చి ఉండేటట్టు కంటెంట్ ఇవ్వగలను. నెక్స్ట్ వీక్ మన 9 weeks out నా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్, ఫ్యాట్ లాస్ జర్నీలో ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ ఎట్లా చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి ఇండివిజువల్గా ప్రతిదీ కట్ అండ్ క్లియర్గా మాట్లాడుకుందాం. తెలుసు కదా మన స్లోగన్, వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ లెవెల్.